ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయింది, అయినా సరే ఆరా ఇప్పటి వరకు కూడా రీసౌండ్ వస్తూనే ఉంది. అంటే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కానివ్వండి, ఇట్స్ హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డ్స్. ఓకే, రామ్ చరణ్ గారు రీసెంట్గా గుడ్ మార్నింగ్ అమెరికా అనేటువంటి షోలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఏ ఇండియన్ హీరో కూడా పార్టిసిపేట్ చేయలేదు కదా. నిజంగా అది ఒక ఫ్యాంటాస్టిక్ అచీవ్మెంట్ ఒక టాలీవుడ్ డైరెక్టర్గా. దాని మీద మీ యొక్క ఫీలింగ్ ఏంటి? మీరు హీరోయిన్గా మీరేం చెప్తారు దీని గురించి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఎవరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హాలీవుడ్ వెళ్ళి ఎప్పుడైనా సినిమా తీస్తారని అడిగారు. నాకు అప్పుడు నిజంగా అనిపించింది ఏంటంటే మన సినిమా హాలీవుడ్ అక్కడికి తీసుకెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళి మనం సినిమా తీయడం ఏంటని నాకు అనిపించింది. అండ్ ఇదివరకు ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగినప్పుడు నా జవాబు అదైనా కూడా అప్పటిదాకా మనం అది చేయలే. కానీ ఈ సంవత్సరం అంటే ఆఫ్టర్ బాహుబలి నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మీద ఒక కన్ను పడింది. సో అది అందరికీ మనకి చాలా గర్వకారణం అని నా ఫీలింగ్. వెరీ ప్రౌడ్ అండి, ఆనెస్ట్లీ ఇప్పుడు నేను చాలా తెలుగు కల్చర్తో ఒక తెలుగు అమ్మాయి లాగానే ఫీల్ అవుతాను. ఐ హావ్ లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ మీ అందరితో ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ ఎవ్రీబడి విత్ యునో పీపుల్ ఇన్ హైదరాబాద్ యాజ్ మచ్ ఎస్ ఐ హ్యావ్ విత్ కేరళ. It's a very pride moment and to be part of something like this, and the opportunities have opened up. Ante meeru ilanti cinema chustunnaru, we're not stuck to a formula. So kachithanga naatu naatiki Oscar award ostundani cheppesi meeru anukuntunnaru? Na hunch aithe ostund anipistundandi, na hunch nijanga naatu naatiki ostund anipistundi. And it will be very ante manandarum celebrate chestune roju avutundandi. Aa roju ganaka vaste meerandaru naaku mee guest correct ani cheppi emaina gift pampichandi.